ప్రియమైన దేవుని పిల్లారా, ప్రపంచ భవిష్యత్తు అనే ఈ అంశం ప్రపంచ మేధావి వర్గానికి తెలియనిది. ప్రపంచ రాజ్యాది నేతలకు తెలియనిది. లోక జ్ఞానాన్ని అభ్యసించు లోకాధికారులకు తెలియనిది. యేసు బోధించిన బోధలు ప్రకృతిని జనింప చేసినవే కాకుండా ప్రకృతిలోని మనిషిని జన్మింప చేసినవి, నడిపించినవి, జీవింపజేసినవి. ఏదో విదేశీ మతాలను తీసుకొచ్చి మాకు రుద్దుతున్నారు అనే భావన చాలామంది క్రైస్తవుల బోధనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. మా యేసు నమ్మండి, మా యేసు నమ్మండి అన్న మాటే తప్ప ఎందుకు నమ్మాలో అన్న వాస్తవాల్ని చెప్పలేని స్థితి ఈరోజు క్రైస్తవుల మధ్య నెలకొంది. మహనీయుడు, మహానుభావుడు యేసుక్రీస్తు మీకు తెలుసు. ఈ ప్రపంచంలో అనేక అవార్డులు ఉన్నాయి. ఒక కబీర్ పురస్కార్ అవార్డు ఉంటుంది, ఆస్కార్ అవార్డు పురస్కారం ఒకటి ఉంటుంది, పద్మశ్రీ, పద్మభూషణ్, అర్జున్ భారతరత్న, ఇలా ఎన్నో అవార్డులు దేశాలలో స్వదేశంలో కూడా ఉన్నాయి. ఒక నోబెల్ బహుమతి. ఈ అవార్డులన్నీ కూడా అర్హత కలిగినటువంటి వాళ్లకు ప్రపంచం ప్రదానం చేస్తుందన్న వాస్తవం మీకు తెలుసు. కానీ ఏ ఒక్కరూ తీసుకోలేనిది, ఒకరే తీసుకున్నది. ఒకే అవార్డు ప్రపంచంలో ఉంది, అది ఒక యేసుకు మాత్రమే దక్కింది, శకపురుషుడు. ఈ అవార్డు భవిష్యత్తులో ఇంకెవరికి రాదు. ఎవరు క్రీస్తుకు ముందటి కాలంలో ఉన్న ఎందరో మహానుభావుల జీవితాలను చదివిన ఈ ప్రపంచం వారికి కూడా ఇవ్వలేదు. కనుక యేసుక్రీస్తుని అంత ఈజీగా తీసేయటానికి, ఆయన గురించి చెప్పుకోవడానికి ప్రపంచ దేశాల్లో సరైనటువంటి ప్రజలకు అవగాహన లేకపోవటం, పుస్తకాలలో ఆయన గురించిన వాస్తవికతను సంతరించుకోలేకపోయాయని చెప్పొచ్చు. ఎందరో శాస్త్రవేత్తలు పుట్టారు ప్రపంచ పాశ్చాత్య లేదా యూరోపియన్ కంట్రీస్లో, వెస్టర్న్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఎందరో శాస్త్రవేత్తలు పుట్టారు. సోకాల్డ్ వాళ్ళంతా తెలుగు తక్కువ వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే వాళ్ళంతా ఎక్కువ పర్సంటేజ్, వాళ్ళల్లో ఎక్కువ భాగం క్రైస్తవులన్న నిజాన్ని ప్రపంచం మొదటగా గుర్తించాలి. వాళ్ళంతా క్రైస్తవులేనండి. జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్ ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు, ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు. ఐజక్ న్యూటన్, ఆ పేరులోనే ఉంది, ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు. కార్ల్ మార్క్స్ ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు. ఇలా మనం లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఎందరో శాస్త్రవేత్తలు వాళ్ళ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు, సైన్స్ పరిశోధనలు ఈరోజు మన దేశంలో కూడా దిగుమతి చేయబడ్డాయి. దిగుమతే
మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఎందరో పటపద్రులు అయ్యారు. ఆ విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు నేర్చుకున్నవి వెళ్ళవే. మన శాస్త్రవేత్తలు ఎక్కడో అక్కడక్కడ కనిపిస్తున్నారు అంతే. కానీ పెద్ద పెద్ద మిలియన్ మహానీయులు అని చెప్పుకునేటటువంటి వీళ్ళల్లో ఎక్కువ మంది క్రైస్తవ కుటుంబాలకు చెందినవారు. ప్రిల్లరా, ఒక విషయం మీకు చెప్తాను. ఈ మీటింగ్లో వీళ్ళంతా వాళ్ళకు పుట్టిన వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి సిద్ధాంతాలు ప్రతిపాదించారని ఒకవేళ మీలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా అనుకుంటే అది తప్పు అని రాత్రి మీరు మార్క్ చేయాలి. తప్పండి. రేపు టీవీ 9లో మాట్లాడబోతున్నాను. జూలై నుంచి ప్రపంచ ఒక్కొక్క శాస్త్రవేత్తను కడగబోతున్నాను. మీరు వినాలి. ఎక్కడో కర్నూలులో అండి సరిగా వృద్ధి చెందని ప్రాంతంలో మీరేం చెప్పారు అని మీరు అనుకోకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది వినగలిగిన టీవీ 9 ప్రోగ్రాంలో భాష ఎదిగిన ప్రతి ఒక్కరికి సవాలుతో ఈ జ్ఞానాన్ని ప్రకటించబోతున్నాను. శాస్త్రవేత్తలందరినీ కూడా ఒకవేళ ఈ శాస్త్రాలను బలపరిచే ఏ ఒక్కరైనా ప్రపంచంలో ఒకవేళ ఉంటే మీరు మెయిల్ పంపండి వాళ్ళందరికీ. సవాలు చేయండి వాళ్ళనే. యేసు ఎంత గొప్పవాడో నిరూపించి చూపిస్తాను. క్రైస్తవ ఈరోజు వరకు ఏమి నేర్చుకుందంటే ఏదో 4 గోడల మధ్యకి వెళ్ళి ఒక భజన పాట పాడేసి ఒక భజన గీతం ఆలపించి 5 6 4 మాటలు విని నీ కలిగిన ఒక చిన్న కానుక అందులో పడేసి దీవిని తీసుకోవడం వెళ్ళిపోవటమే ఈ ప్రపంచ క్రైస్తవ్యానికి అలవాటైంది. వద్దండి. ప్రపంచ వ్యవస్థను బాగు చేసే లేక తీర్చిదిద్దే మహాజ్ఞానం యేసే చెప్పాడండి. ఆ యేసు మాటలే కాపీ చేశారండి వీళ్ళంతా. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు ఏమనుకోకపోతే. ఐఎమ్ ఇండియన్, ఇండియా దేశంలో పుట్టాను, ఒక భారతీయుడిని. యేసు మాటలు చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నాను. నాకంత పెద్ద ఆయన ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుడు, మహాత్ముడు గాంధీ. ఆయన దేశంలో ఒక మాట పలికాడు. ఏంటంటే, నీ కుడి చెప్పు మీద ఎవరైనా కొడితే ఎడమ చెప్పు కూడా తిప్పమన్నాడు. తను కాల్చిన గాడ్సెన్ చూసి అతన్ని చంపొద్దని చెప్పాడు. బాగా వింటున్నారుగా మీరు. మన గాంధీ గురించి మీకు బాగా తెలుసు. ప్రియులారా, భారతీయులుగా మనం అంతా ఆయన హర్షించాం, ఆయన అప్రిషియేట్ చేసాం, సంతోషించాం. చాలా మంచి మాట చెప్పారు ఆయన అని భారతీయులందరూ అనుకున్నారు. కానీ నేను అలా అనుకోలేదండి. నేనేమనుకున్నానో చెబుతాను. గాంధీ పుట్టింది 18-19 శతాబ్దాల మధ్యకాలం. ఇతనికి ముందు 1800 సంవత్సరాల కాలంలో, ఇతనికి ముందు ఒక ఆయన పుట్టాడు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు. అదే శకపురుషుడు. ఆయన మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 39వ వచనం చూస్తే మీ బైబిల్లో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరించకండి, నిన్ను కుడి చెప్ప మీద ఎవరైనా కొడితే మీ ఎడమ చెప్ప కూడా తిప్పండి అన్నాడు. 1800 సంవత్సరాలకు పూర్వం గాంధీ మహానీయుడు చెప్పకముందు, మహాత్మా గాంధీ ఈ మాట చెప్పకముందు 1800 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడిన సంగతిని మీరు చూస్తున్నారు. ఏమండి, అసలు ఈ మాట చెప్పడానికి ఏమైనా కారణం ఉందా, రీజన్ ఏమైనా ఉందని మనం ఆలోచిస్తే ఉందండి. గాంధీ గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. బారెట్లా మన గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్ళారు, లా చేశారు ఆయన.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. అక్కడ ఆయన బైబిల్ చదివారు. ఆ బైబిల్లో ఈ మాటలు ఆయన ఆకర్షించాయి. ఏమంటే మరో మాట చూద్దాం. బైబిల్లో యేసు ప్రభువాని సిలువేశారు. లోకసువార్త 23 34 వచనం చూడండి. యేసు సిలువేయబడుతున్నాడు, చచ్చిపోతున్నాడు. ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, కాళ్ళు చేతులకు మేకులు వేశారు, రక్తం ధారలుగా కారిపోతుంది, చివరి రక్తపోటు వచ్చేస్తుంది, తర్వాత నీళ్లు కూడా వచ్చాయి. ఆయన చనిపోతే ఒక మాట అన్నాడండి, తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించయ్యా ప్లీజ్ అన్నాడు యేసుక్రీస్తు. నన్ను చంపుతున్న వాళ్ళని ఏం చేయొద్దు, క్షమించు అని ఆయన అన్న మాట మరలా 1800 సంవత్సరాల తరువాత గాంధీ నోట మనం విన్నాం. అర్థమవుతుందా మీకు? 1800 సంవత్సరాల క్రితమే, గాంధీ పుట్టక ముందు 1800 సంవత్సరాల క్రితమే ఈ మాట బైబిల్లో యేసు చెప్పిన మాట. రెండు మాటలను ఆలోచించారా? మన దేశంలో పుట్టిన గాంధీ గారిని నేను నిలబెట్టాను ఇప్పుడు మీ మధ్య. ప్రపంచంలో పుట్టిన ఏ శాస్త్రవేత్తనైనా నిలబెడతాను TV9లో. అది వాళ్ళ జ్ఞానం కాదండి, అది వాళ్ళ జ్ఞానం కాదు, అది కాపీ చేశారు. కాపీ ఎక్కడి నుంచి కాపీ చేశారు అనుకుంటున్నారా? ఈ శాస్త్రవేత్తల తర్వాత బైబిల్ నుండండి. బైబిల్లో అంత మహాజ్ఞానం ఉందని ఉందండి. ఇంతవరకు నిరూపించే మగాడు పుడితే కదా. ఇంతవరకు ఈ బైబిల్లో ఉన్నది మహాజ్ఞానం అని నిరూపించే మీస ఉన్న మగాడు పుట్టలేదండి. అందుకే బైబిల్ మరుగున పడిందండి, ఆయన మాటలు మరుగున పడ్డాయి. యేసు పలికిన మాటలు మహావాస్తవాలని ఏ శాస్త్రవేత్త నేను బైబిల్లో చూసి రాశాను అన్నాడండి సర్ ఐజాక్ న్యూటన్. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని ఆనందపరచడానికి చెప్తానండి. సర్ అన్నారు, ఎందుకు ఆయన సర్ అంటున్నారు? మహాజ్ఞానం నేర్పడనుకుంది ప్రపంచం, అమాయక ప్రపంచం. పాపం యాపిల్ చెట్టు కింద పడుకున్నాడు, ఏదో చెట్టు కింద పడుకున్నాడు అనుకుందాంలేండి. అదే కదా నేర్చుకున్నారు మీ పాఠ్య పుస్తకాల్లో. పండు పడింది అటు కిందన తెగిపోయి, యాపిల్ పండు ఎందుకు పడింది బాగా ఆలోచించాడట. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, ద పవర్ ఆఫ్ గ్రావిటీ అన్నాడు. భూమికి ఆకర్షణ ఉన్నది, ప్రకృతిలో ఆకర్షణ ఉన్నది అనే పదాలు ప్రయోగించాడండి. కానీ చిన్నప్పటి నుంచి బైబిల్ నేర్చుకున్నాడు కదండి. అమ్మా నాన్న చెప్పకుండా ఉంటారండి, బైబిల్ చూపించమంటారా? ఐజాక్ న్యూటన్ ఎప్పుడు పుట్టాడండి? నిన్నగాక, మొన్న పుట్టాడు. కానీ బైబిల్లో ఏముందో ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడండి. యోహాను సువార్త, న్యూటన్ రాసింది కాదు ఇది, యోహాను సువార్త. వాడి బాబు పుట్టక ముందు 100 సంవత్సరాల క్రితమే యేసు చెప్పిన మాట. ఐసాక్ అంటే ఎవరు? ఇసాక్ అండి, అబ్రహాం గారి కొడుకు. మళ్ళా ఎలాంటి పేరు పెట్టుకున్నాడు చూడండి. యోహాను సువార్త 12:32 చూడండి. నేను భూమి మీద నుండి పైకెత్తబడతాను, అందరినీ నా దగ్గరకు ఆకర్షించుకందును. ఆకర్షణ గ్రావిటీ వ్యక్తుల మధ్య ఆకర్షణ, శక్తుల మధ్య ఆకర్షణ. న్యూటన్ దా ఇది, ఎవడండి చెప్పాడు న్యూటన్ దాన్ని? బైబుల్ తెలియని వాడు ఈ ప్రపంచంలో ఎవడైనా కారు కోత కోస్తాడు, అది న్యూటన్స్ లా అని. బట్ ఇట్ ఇస్ నాట్ ఏ న్యూటన్స్ లా, జీసస్ లా. ఇట్ ఈస్ ఎ జీసస్ లా. ఇలాంటి ఆకర్షణ అనే పదాలు కుప్పలు కుప్పలుగా బైబుల్ నుంచి మీకు చూపించగలను. కాపీ చేశారండి వీళ్ళంతా. 6:43 యోహాను సువార్త 43 నన్ను పంపిన తండ్రి. యోహాను సువార్త 6:43
43 నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కాని ఎవడును నా యొద్దకు రాడు ఆకర్షణ శక్తుల మధ్య ఆకర్షణ ఉండొచ్చేమో గాని వ్యక్తుల మధ్య ఆకర్షణ చాలా కష్టమండి కష్టమైన ఆకర్షణను చెప్పిన ఆయనను విడిచింది శాస్త్ర ప్రపంచం న్యూటన్ థియరీ నమ్మిన ప్రపంచం కానీ ఇలా ప్రతి శాస్త్రవేత్త బైబిల్ నుండి కాపీ చేసి వాళ్ళు సంపాదించిన ఎసెన్స్ తో ఒక థియరీని తయారు చేసి ఇది నాది అని ప్రపంచానికి చాటుకున్నారండి ఒక కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ఒక న్యూటన్ సిద్ధాంతాన్ని ఒక కోపర్నికస్ సిద్ధాంతాన్ని ఒక గెలీలియో సిద్ధాంతాన్ని ఒక ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఉన్న ఈ సిద్ధాంతాలన్నీ బైబిల్ నుండి పుట్టినవని బైబిల్ నుండి వచ్చినవన్న సంగతి వాళ్ళు ప్రపంచానికి చెప్పకపోటమే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు చెప్పుంటే దేవుడు అంటే ఏంటో ఈ సమాజానికి తెలుసుండేదండి దేవుడు అంటే భయం ఉండేదండి వీళ్ళకి అవసరాలకు కూడా దేవుని నమ్ముకొని అవసరాలకు కూడా దేవుని వాడుకొని దుస్థితికి ఈ రోజు ఈ సమాజం రాదండి వాడు చేసే గోరాలు నేరాలకు దేవుడికి కొన్ని లక్షలు ఇచ్చి తప్పించుకుందాం అనుకుంటున్నాడండి మనిషి ఈ రోజు దేవుడేవైన లంచకుండా ఈ రోజు మనం సంఘాలను చూడండి సమాజాన్ని చూడండి దేవునికి ఎన్నో వేలు లక్షల కోట్ల రూపాయలను ఊరకే ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారా కాదండి అవసరాలు తీర్చేవాడు ఆపదల నుండి తప్పించేవాడు అని దేవుణ్ణి ఒక లంచగొండిగా ఆలోచించాడండి ఎంత ఇచ్చేస్తా అతను సైలెంట్ అయిపోయినా కాపాడేస్తాడు అని అంటే ఎంత చీప్ అయిపోయాడు మానవ హృదయాల్లో దేవుడు దేవుని భయం లేక కదండి బైబిల్ ని కాపీ చేసిన శాస్త్రవేత్తలు చెప్పిన సిద్ధాంతాలను ఈ దేశం ఇంపోర్ట్ చేసుకొని విశ్వవిద్యాలయాల్లో పాఠాలుగా బోధిస్తుంటే వాళ్ళు బోధించిన పాఠాలకు సూత్రధారులైన శాస్త్రవేత్తలను ఈ సమాజం నమ్మిందే గాని వాళ్ళు కాపీ చేసిన మహాజ్ఞానం యేసు మాటలని ఎప్పుడుండి ప్రపంచం తెలుసుకుంటుంది విదేశీ మతం అంటున్నారు విదేశీ మాటలు అంటున్నారండి విదేశీ చక్కాలు తెచ్చుకుంటున్నావు విదేశీ నాగరికత నేర్చుకుంటున్నావు విదేశీ బట్టలు కట్టుకుంటున్నావు భారత దేశ సాంప్రదాయ నాగరికతలను మంట కలుపుతున్న ఈరోజు ఈ భారతీయులు కదా ఎందుకండి పబ్బలు అర్ధరాత్రి వరకు జీన్ ప్యాంట్లు వేసుకుని ఆడపిల్లలు రోడ్ల మీద తిరగాల అండి అన్కల్చర్డ్ విదేశీ జ్ఞానం కోసం విదేశీ కల్చర్ కోసం అరులు చేసి ఈరోజు ఈ మంచి సాంప్రదాయం ఉన్న ఈ దేశం కూడా కలుషితమైపోతుందండి యేసుని ఎరిగిన వారికే జ్ఞానం లేదు ఆ దేశాలలో ఉన్న వాళ్ళకి తెలుగు తక్కువ దద్దమ్మలవు ఈ దేశంలో ఉన్న భారతీయులు కూడా చెరుస్తున్నారండి వాళ్ళు వచ్చి సాంప్రదాయ సిద్ధాంతాలతో ఎంతో మంచి నాగరికతను సంతరించుకున్న దేశం అండి మనది అలాంటి దేశంలో చీడపురుగులు పుట్టి యేసు మాటలను ఇంపోర్ట్ అనుకుంటున్నారు వాళ్ళండి ఒక ఇంపోర్ట్ వాచి కావాలి విదేశస్తుడు ఇంగిలి వాచి ఒక ఇంపోర్ట్ పెన్ కావాలి ఒక ఇంపోర్ట్ షర్ట్ కావాలి యేసు మాటలు వద్దా వద్దు నీకు అది ఇంపోర్ట్ అంటున్నాడు మరలా అది విదేశీ మతవని ముద్ర వేశాడు ఎంత తెలుగు తక్కువడండి విదేశీ జ్ఞానాన్ని ఎరువు తెచ్చుకున్న నీవు ఆలను మించిన మహాజ్ఞానం చెప్పిన యేసు మాటలను విదేశీ మాటలంటాం తప్పు నాయన తప్పు ప్రపంచ భవిష్యత్తు ప్రపంచ శాస్త్ర ప్రపంచానికి తెలియని మాట ఒకటి బైబిల్లో ఉంది చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం చూడండి ప్రియులారా రోమపత్రిక 8వ అధ్యాయం 22 సృష్టి యూనివర్స్ విశ్వం ప్రకృతి పంచభూతాలు ఏమంటారో మీ ఇష్టం
సృష్టి ప్రపంచం ప్రకృతి పంచభూతాలు విశ్వం సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నదటండి సృష్టికి మూలుగేటండి నీకు నాకు మూలుగంటే నమ్ముతారు ఎవరైనా ఒక రోగిష్టుడు మంచం మీద మూలుగుతున్నాడు అంటే అర్థం ఒక భగ్న ప్రేమికుడు చెట్టు కింద మూలుగుతున్నాడు అంటే అర్థం ఒక ఆస్తి నాశనం అయిపోయిన వాడు మంచం పట్టాడు అంటే అర్థం పిల్లలు లేకపోతే మూలుగుడం అర్థం ఆ పిల్లలు చెడిపోతే మూలుగుతుంటే అర్థం వీటికి అర్థాలు చెప్పిన ఈ ప్రపంచానికి తెలియని మరొక అర్థం తెలియని మాట ఏంటో తెలుసా సృష్టి యావత్తు ఇది వరకు ఈ వేళ నుంచి కాదు దానికి పెయిన్ స్టార్ట్ అయ్యి ఈ ప్రసవ వేదన ఇంద్రియములు ఈ రోజు ప్రారంభమైనవి కావు సృష్టికి ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము ఎవరు క్రైస్తవులు మిగిలిన వాళ్ళకి తెలియదుగా మనకైన ఏం తెలిసింది మనకెవరు చెప్పారులేండి ఇవి మనకి ఇవి ఎక్కడైనా బోధించారు యేసుప్రభు నమ్ముకామని రోగం పోద్ది యేసుప్రభు నమ్ముకామ పెద్ద ఇల్లు కట్టేస్తావు నువ్వు యేసుప్రభు నమ్ముకోమ్మ అయ్యి నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ అయిపోతావు ఏ ఇంట్లోకి వెళ్ళండి ఏమయ్యా ఏం చేస్తున్నారా అని పిల్లల్ని అందరిని అడుగుతానండి వీడు కంప్యూటర్ ఇంజనీర్ అండి వాడు కంప్యూటర్ ఇంజనీర్ అండి వాడు తలక మార్చిన ఇంజనీర్ అండి వీడు తలక మార్చిన ఇంజనీర్ అందరూ ఇంజనీర్లేనండి అందరూ ఇంజనీర్లే ఇంజనీర్లా ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నది ఎందుకు అందరూ డాక్టర్లు అయ్యారు అందరూ ఇంజనీర్లు అయ్యారు అందరూ రాజకీయ నాయకులు అయ్యారు అందరూ మంత్రులు అయ్యారు అందరూ దేశోద్ధారకులు సమాజోద్ధారకులు కానీ సమాజం చెడిపోతుంది మావాడంటే ఒకడు అమెరికాలో ఉన్నాడండి మావాడు ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడండి అమ్మాయి ఏమో గ్రీన్లాండ్లో ఉన్నాడంటాడు మా కుటుంబం అంతా నరకానికి పోతా ఉండే ఏమండి సృష్టి ఎందుకు మూలుగుతుందో సమాజానికి అర్థమైందా దాని మూలుగు ఎలా ఉంటుందో తెలుసా నీ మూలుగు వింటేనే మాకు నిద్ర పట్టదు పక్కన పడుకుంటే ఇంట్లో ఉన్న ఒకరు మూలుగితేనే ఎందుకే బాబు అలా మూలుగుతున్నావు మాకు నిద్ర పట్టకుండా అని బాధపడతామే సృష్టి మూలుగుతుందన్న సంగతి ప్రపంచంలో ఎవరికి తెలుసు ఎవరికండి తెలుసు సృష్టి మూలుగుతుందట ఇది వరకటి నుంచి ఏకగ్రీవంగా మన అందులో స్టాప్ లేదు నాన్ స్టాప్గా మూలుగుతుందట అండి సృష్టికి ఏమొచ్చింది పోయే కాలం ఎవరి వలన మన వలనే ఎందుకంటే ఒకడు ఇంజనీరు ఒకడు డాక్టరు ఒకడు మంత్రి ఒకడు నక్సలైటు ఒకడు ఉగ్రవాది ఎవరు బాగుపడుతున్నారు ఈ సమాజంలో చెప్పండి క్రైస్తవ కుటుంబంలో ఒక సంఘ కాపర్ని అడిగితే ఏంటయ్యా నీ పిల్లల సంగతి ఏంటంటే దేవుడు మా పిల్లలందరినీ దీవించేసాడండి ఎలాగా ఒకడు ఇంజనీరు ఒకడు డాక్టరు ఒకడు ఐఏఎస్ ఒకడు ఐపీఎస్ అవునండి పాస్టర్ ఏమంటాడు దేవుడు మీ కుటుంబాన్ని ఎత్తి పట్టుకున్నాడమ్మా అంటాడు ఎక్కడికి ఎత్తేయటానికి దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథం బైబిల్లో మహావిజ్ఞానపు సంగతులు వ్రాయబడితే వాటిని నేర్చుకోలేని నీవు నేర్పించని నీ పిల్లలకు నిన్నెందుకు భరించాలి ప్రకృతి ఎవరి కోసం ఈ గాలి ఎవరి కోసం ఈ నింగి ఎవరి కోసం ఈ నీళ్లు పంచభూతాలు ఎవరి కోసం నీకోసమే కదా బిడ్డ వీటన్నిటినీ జీవితాంతం అనుభవిస్తూ నేల సారాన్ని ప్రకృతి సారాన్ని తింటున్న నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నావు ఇదేనా నీ చరిత్ర మూడేండ్ల నుండి అంజూరుపు చెట్టును పండ్లు వెతుకుచున్నానయ్యా
లేదుతున్నారు లేవండి ఏం చేద్దాం బుదిపోద్ది మరి లేవు మరి వెయిట్ చేయండి ఇంకొక మూడేళ్ళు అన్నాడు ఆయన అలా అనకుండా ఆయన ఒక మాట అన్నాడండి లూకా సువార్త 13వ అధ్యాయంలో ఏడవచ్చును ఇదిగో మూడేండ్ల నుండి ఈ అంజూరుపు చెట్టున పండ్ల వెదకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీని నరికే ఎందుకు నరికేయమంటున్నానంటే అది ఉన్న స్థలములో వేళ్ళు కిందకు తన్నుకొని వెళ్ళి నేల సారాన్నంత దెగమింగుతుంది దీని వలన ఈ భూమి ఏలా వ్యర్థమై పోవలే బిడ్డా ఎందుకు సారాన్ని లాగుతుంది నేల సారాన్ని తింటుంది గాలి సారాన్ని నింగి సారాన్ని నేల సారాన్ని అగ్ని సారాన్ని నువ్వెందుకు తీసుకుంటున్నావు ప్రకృతి సారాన్ని అనుభవిస్తున్న నీవు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు సృష్టి మిగులు ఆశ దేవుని కుమారులు కావాలని సృష్టి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటే కనబడేది దేవుని పిల్లలు కాదండి దాని సారాన్ని అనుభవిస్తూ దోచుకు తింటున్న దోపిడి దొంగలు చూడండి ఈ రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ప్రకృతి మిగులు ఆశతో ఏ తేరు చూస్తే భవిష్యత్తులో ఏం కనబడుతుందంటే దానికి నిల్ ఒక్కడు కనిపించటం లేదు అందరూ మినిస్టర్లే అందరూ డాక్టర్లే అందరూ ఐఏఎస్లే అందరూ ఐపీఎస్లే అందరూ ఎమ్మెల్యేలే అందరూ ఎంపీలే అందరూ క్యాబినెట్ మినిస్టర్లే ఎవరున్నారిక ఎవరున్నారు ఈ ప్రపంచాన్ని బాగు చేసేది ఎవరున్నారు ఈ ప్రపంచాన్ని బాగు చేసేది ఎవరు లేరు ఎందుకు ఈ నేల సారం ఇవ్వాలి ఎందుకు ఈ గాలి సారం వాళ్ళకి ఇవ్వాలి ఎందుకు ఈ వెలుగు సారం వాళ్ళకి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఈ సారాలన్నీ వీళ్ళకే తండ్రి మా సారమంతా వీళ్ళు తినేస్తున్నారు దేవా నీ పిల్లలు కాకుండా నీ పిల్లలుగా బ్రతకకుండా వీళ్ళంతా ఈ కోట్ల మంది మనుషులు మా సారాన్ని దోచుకు తింటున్నారయ్యా సృష్టి ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచున్నది ప్రసవ వేదన పడుచున్నది ఇదండి ప్రపంచపు దుస్థితి ప్రకృతి దుస్థితి 3వ అధ్యాయం 2వ పేతురు మీకు తెలిసిన మాట 2వ పేతురు 3వ అధ్యాయం 7వ వచనం అయితే ఇప్పుడున్న మీరు చూస్తున్న ఆకాశం ఈ మీరు అనుభవిస్తున్న ఈ నేల భక్తి లేని వారికి ప్రతిదండన చేయబోతున్నాను నేను నాశనము చేయబోతున్నాను అంతవరకు ఈ రోజు అనుభవిస్తున్న ఈ ప్రకృతి అగ్ని కొరకు నిలువ చేయబడినది జడ్జిమెంట్ డెడ్ లైన్ గీశాడండి ప్రకృతికి ప్రపంచ భవిష్యత్తు ఆయన రాసిన జడ్జిమెంట్ ఆయన రాసిన మరణ శాసనం దేవుడు రాసిన ముగింపు ప్రకృతికి రాసిన ముగింపు అగ్ని కొరకు మంటలమయం కాబోతుంది ప్రకృతి ఎందుకంటారు ఎందుక ఏల నీ వలన ఈ నేల వ్యర్థమైపోవలే నేను పిల్లల్ని కన్నాను నా కోసం నేను పిల్లల్ని కన్నాను నా ఇష్టాన్ని నెరవేర్చటం కోసం కానీ వాడు బ్రతుకుతున్నది ఎవరి కోసం చదువు కోసమా ప్రియురాలి కోసమా తల్లిదండ్రుల కోసమా తమ్ముళ్ళ కోసమా చెల్లెళ్ళ కోసమా ఎవరు నా తల్లి ఎవరు నా సోదరి ఎవరు నా సోదరి మణి అన్న యేసు మాట గుర్తు రాలేదా ఎవరు నా తల్లి ఎవరు నా చెల్లి నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు ఇదిగో నా చుట్టూ కూర్చున్న వీరే నా తల్లి నా సోదరులు అన్నాడు ఆయన
నీవు భూమి మీద పుట్టినందుకు నీ తల్లిదండ్రులను సుఖపెట్టడానికి కాదు బిడ్డ. నువ్వు భూమి మీద పుట్టినందుకు నీ అన్నదమ్ములను సుఖపెట్టడానికి కాదు బిడ్డ. నువ్వు సుఖపడడానికి కాదు బిడ్డ. జన్మనిచ్చి ప్రకృతినిచ్చి నీవు పుట్టక ముందు ప్రకృతిలో నీకు అవసరమైన నీ పెట్టాడే కన్న తండ్రి నీ దేవుడు. అతని ఇష్టాన్ని నెరవేర్చావా? నీ చరిత్ర నీకు తెలుసా? నీ పుట్టుక చరిత్ర నీకు తెలుసు, నీ బ్రతుకు చరిత్ర నీకు తెలుసు. యేసన్న మాట ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 17, యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చాను, నిన్ను మహిమపరిచాను. అందుకేనయ్యా జన్మనిచ్చాడు. రేపు చచ్చిపోదాం గనక ఇవాళ తిందాం త్రాగుదాం అంటావా? ఈరోజు ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అందరికీ అండి 30 నుంచి 50 జీతం వరకు తక్కువ లేదండి. ఈ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకి 50 నుంచి 30 వరకు డబ్బు అండి. ఏం చేయాలో తెలియటం లేదు వాళ్ళకి. ఆడేనండి పబ్బలకి వెళ్ళే వాళ్ళంతా, ఆడామగా తేడా లేదు వాళ్ళకి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా దేవుని గురించి ఒక మాట అంటే, ఎయిడ్స్ వచ్చినంత వరకు తిరుగుతాను, ఎయిడ్స్ వస్తే కెరసోని పోసుకొని చచ్చిపోతాను అన్నాడు ఒక దరిద్రుడు. అంటే సుఖపడడానికి పుట్టావురా, నీకు ఆత్మజ్ఞానం లేదురా, భవిష్యత్తు తెలీదురా నీకు. అరే నీ భవిష్యత్తు బాగుండాలని నీ కన్న తల్లిదండ్రులు నేను ఎంతటి వాడిని చేస్తే ఎయిడ్స్ వచ్చినంత వరకు తిరిగి చస్తావా? నువ్వు చెడిపోవడానికి పుట్టావురా? నీవు నీ దిక్కుమాలిన 50,000 రూపాయల జీతం కోసం నీ బ్రతుకునేందుకురా అన్యాయం చేసుకుంటున్నావు. నీవు నేర్చుకున్న మాట ఎంగిలి జ్ఞానం రా. ఈ ప్రకృతిలో ఉన్నది 60 జీవితంలో నువ్వు నేర్చుకున్నది నీ కడుపు జానడి పొట్టను నింపుకునే జ్ఞానం రా. అది వద్దు, అది వద్దు నీకు. ఈరోజు ఈ ప్రపంచం చెడిపోవడానికి కారణం అదే, ఈ లోక జ్ఞానం. వచ్చిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో, డబ్బు లేకపోతే ఎలా దోపిడీ చెయ్యాలో నేర్చుకున్నావు ఈ సమాజంలో. అందుకే దేవుని భీతి లేదు, నీ బ్రతుకు ఒక గమ్యం లేదు, నీ జీవితానికి ఒక చరిత్ర లేదు. నీవు పుట్టక ముందు చరిత్ర, నీవు పుట్టిన తరువాత చరిత్ర, నువ్వు చచ్చాక చరిత్ర. నీ కళ్ళ ముందు చచ్చిపోయే నేలలో గింజ మొలకెత్తుతుందరా ఆ చరిత్ర నీకు తెలియదా? బోటనీలో నీకు నేర్పించలేదా? అవన్నీ వదిలే ప్రకృతిలో నువ్వు నేర్చుకోలేదా? నీ కళ్ళ ముందు కనబడటం లేదా? ఒక విత్తనం నేలలో పడి చచ్చి బ్రతుకుతుంది అంటే నీకు బ్రతుకు లేదన్నది ఎవడురా అన్నది వాడు ఎవడో పిచ్చివాడు. మరో బ్రతుకు లేదంటే నువ్వు పిచ్చివాడవి. తాగి తొందనలాడ్డం కాదు, డబ్బుందరి విచ్చలవిడిగా సమాజంలో వచ్చి ఇంకొకరిని చెడపడానికి కాదు, బుద్ధిగా బ్రతుకు. నీ చరిత్ర నీకు అర్థం కావటం లేదు. ఏసంటున్నాడు? చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను తండ్రి. తండ్రి లోకాలు పుట్టక ముందు, ఈ లోకాలు ఈ ప్రపంచము విశ్వమే లేనప్పుడు నీ దగ్గర నాకు చరిత్ర ఉంది. జాగ్రత్తగా చూడండి అబద్ధం. ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో వచ్చిన జ్ఞానాన్ని నేర్చుకుని నీవు ప్రకృతి ఒడిలో దేవుడు నిన్ను పెట్టి అవసరమైనవన్నీ ప్రకృతిలో పెట్టి తల్లి ఒడిలో పండుకొని తల్లి రొమ్ము పాలు తాగి ఆదమరిచి నిద్రపోతున్న మనిషి ఈ ప్రకృతి నీకు పాలిచ్చి ఏడుస్తుందయ్యా. ఈ ప్రకృతి ఒడిలో కూర్చున్న నీవు లోకం పుట్టక ముందే దేవుని యొద్ద నీకున్న మహిమను జ్ఞాపకం చేసుకో. ప్రకృతిలో పుట్టిన తరువాత ఉన్నదే ఈ చిన్న మానవ జీవితకాలమే బ్రతుకనుకుంటే నీకు పిచ్చి పట్టింది.
నీ చరిత్ర నీకు అర్థం కావటం లేదు. యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనం. ఒక్కసారి ప్రపంచానికి దేవుడు ఏం చెబుతున్నాడో చూడండి. అక్కడ ఆకాశమండలం కటన ఎల్లిదువా, ఒకవేళ నువ్వు జ్ఞానివైతే, మహాజ్ఞానివైతే, ఆలోచించి ఆలోచించి దీనికి జవాబు చెప్పాలి. ఈ శాస్త్ర ప్రపంచం ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా, దానికి భూమి మీద ప్రభుత్వమును, కనిపిస్తున్న అనంతమైన ఆకాశం ఉంది పైన, అక్కడ ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. భూమి మీద మనుషులలో ఉన్న రూల్స్ అక్రమము, రూల్స్ దాటిపోయినట్టుగా దాటటం లేదు. భద్రతకు ఎన్నో రూల్స్ పెట్టారు, అన్ని రూల్స్ని అతిక్రమిస్తున్నారు. మనిషి సంఘ జీవి కనుక సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలని న్యాయ శాస్త్రాన్ని రాశారు, వాటిని అతిక్రమిస్తున్నారు. ఎన్నో నియమాలు, ఎన్నో నిబంధనలు ఈరోజు మానవాళి మధ్య అనేక దేశాలు రాసుకున్నాయి, వాటన్నిటినీ అతిక్రమిస్తుంది నరజాతి. అతిక్రమిస్తున్న మానవుడు అడుగుతున్న ప్రశ్న, అతిక్రమిస్తున్న మానవుని నిలదీసి దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా? కోటాను కోట్ల నక్షత్రాలు, అనంతమైన విశ్వంలో అనంతమైన వేగంతో పరుగులుడుతున్నాయి అంటే, ఎందుకు పరుగులుడుతున్నాయో, అంత వేగమాటికి అంత అవసరమా అని నువ్వు అనుకుంటున్నావు కదా. పాలపుంత నక్షత్ర మండలంలోని సూర్య కుటుంబంలో గ్రహాలు తిరుగుతున్నాయి అంటే, ఎందుకు తిరుగుతున్నాయో అన్నది ఆ కట్టడ, ఆకాశపు కట్టడ అసలు నీకు తెలుసా? ఆకాశ మండలపు కట్టడలు నీ వెరుగుదవా అని ఒక మాట అడిగాడు. భూమి మీద నువ్వు ఉన్నావు గనుక, భూమి మీద నేనున్నాను గనుక, మనిషిని దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? దానికి ఆకాశములో ఉన్న కట్టడలు వాటికి, లేక ఆకాశములో ఉన్న వాటికి, ఆకాశమంతటికి దానికి, భూమి మీద గల ప్రభుత్వం, గవర్నమెంట్, భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా అంటే, ఇక్కడ ఏం మనకు అర్థమవుతుందండి? విశ్వం అంతటికి భూమి కేంద్ర స్థానం. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం అరిస్టాటిల్ పుట్టకముందు, అరిస్టాటిల్ ఎప్పుడండి పుట్టాడు? క్రీస్తు పూర్వం 300లో కదా. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితమే విశ్వమంతటికి కేంద్ర స్థానం, కేంద్ర బిందువు భూమి అని, భూమి మీద విశ్వమంతటికి ప్రభుత్వం ఉన్నదని, అసలు భూమి మీదే ఎందుకు ఉన్నది అని నువ్వు అనుకుంటే, నీకోసమే ఉన్నదని, నీకోసమే ఈ ప్రభుత్వం ఉన్నదని నీవు ఎరిగితే, నీవు చెడిన క్షణం ప్రపంచ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. బిన్ లాడెన్ టవర్స్ను కూల్చక ముందండి, 4 సంవత్సరాల ముందు అదే టవర్స్ కింద వాడు బాంబులను పేల్చాడు బిన్ లాడెన్, కానీ పడలేదండి, టవర్స్ కూలలేదు, మరలా డార్కులకు వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాలు పథకాన్ని రూపొందించాడు, ఎక్కడ కొడితే టవర్స్ కూలుతాయో, ఎన్ని వేల గేలలను గ్యాస్ వైట్ పెట్రోల్ మండితే 110 అంతస్తులు 100 అంతస్తులు గల ఈ 2 బిల్డింగ్స్ కూలిపోతాయో, 4 సంవత్సరాలు పథకం వేసాడండి డబ్ల్యూటీసీ టవర్స్. ఆ పథకం ఫలితమే 2 భవనాలలోనికి ప్రవేశించిన విమానాలు రెండింటినీ మీరు చూడండి, ప్రతి పాటలో మేము చూపిస్తున్నాం క్లిప్పింగ్స్లో.
కరెక్ట్గా సెంటర్లోకి పంపించాడు. విమానం బయటకు వచ్చేలేదండి మరలా. అలా విమానం బయటికి వెనక మిగిలిపోలేదండి. 500 కిలోమీటర్ల వేగంతో ప్రవేశించిన రెండు విమానాల వలన ట్విన్ టవర్స్ రెండు నెలకొలిపోయి కొద్ది నిమిషాల్లోనే అక్కడుందన్నమాట. దీని పట్టు అది బిన్ లేడన్కి తెలిసిన పట్టు. దేవుని పిల్లలారా, విశ్వానికి పట్టెక్కడుందో తెలుసా? ఇదిగో ఇప్పుడే చదివారు మీరు, మరలా వినండి ఆ మాట. ఆకాశములు కట్టడలు నీ వెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వము, దానికి భూమి మీద గల ప్రభుత్వము. మాయలు పకీరు ప్రాణం అంట చిలుకలో ఉందని చిన్నప్పుడు కదండి, అది సప్త సముద్రాలు దాటాలటండి. ఆ సప్త సముద్రాలు దాటిన తర్వాత అక్కడ ఒక రకాస లోయ, ఆ లోయలో ఒక కొండ, ఆ కొండలో ఒక గుహ, ఆ గుహలో ఎన్నో దయ్యాలు. వీటన్నిటిని దాటేది ఎప్పుడు, లోనకి వెళ్ళేది ఎప్పుడు, పంజరంలో చిలకన పట్టుకునేది ఎప్పుడు? అది చిన్ననాటి నేను విన్న కథ. ఈరోజు యథార్థ గాథ అనంత ఆకాశంలో, అనంతమైన విశ్వంలో, కోటాను కోట్ల నక్షత్రాల వలయాలలో, పాలపుంత నక్షత్ర మండలంలో, సూర్య కుటుంబంలో ఉన్న ఈ చిన్న భూమండలం, భూమి మీద ఉన్న దేవుని కుమారుని వైభవం. అంటే విశ్వానికి పట్టు చిలక నువ్వే బిడ్డ. భూమి మీద ఉన్నది విశ్వానికి ప్రభుత్వం. ఆ భూమి ఉన్నది నీకన్ని కోరికలు తీర్చటానికి. ఆ సారాన్ని అనుభవిస్తున్న నువ్వే దేవునికి కాకుండా పోతే, మీరే నిస్సారమైతే ప్రకృతి చక్రం పగిలిపోతుంది, మండిపోతుంది. ఇది ప్రపంచ శాస్త్రానికి తెలియని నిజం. దేవుడు చెప్పిన నగ్న సత్యం. ఈ భవిష్యత్తు ఎలా చెప్పాలి ప్రపంచానికి చెప్పండి. ఏ పాఠ్య పుస్తకాల్లో ఎవరు రాశారు చెప్పండి. ఏ పాఠశాలలో ఏ టీచర్ బోధిస్తుంది చెప్పండి. మనిషి చెడిన నాడు ప్రకృతి భస్మమవక తప్పదు.